ఇండియన్ సార్, నమస్తే సార్. పోయిందని వచ్చి ఇక్కడ ఆపిన మనుషులకి ఇబ్బంది అవుతుంది. మంచిగా అయిపోయిన దాన్ని వస్తున్నాయి నీళ్ళు. నలుగురు ఈ ఆడోళ్ళు కనబడితే ఆగుదామని ఆగిన ఈ లోపల మీరు అక్కడ జరగాలి మొత్తం. నన్ను ఎవరి ఎప్పుడన్నా ఫోన్ చేద్దాం కానీ ఏం చదువుతున్నాడు? ఏం చదువుతున్నారా? ఫస్ట్ ఇయర్ కంప్యూటర్. ఎక్కడ? సూర్యాపేట. ఏ కాలేజ్? గాయత్రి. ఏమున్నాయి ఉన్నాయా సమస్యలు? అంత మంచిగా ఉందా? నాకే పట్టగాలే సార్. నాకు పట్టగాలే కాలేజ్ ఎంత భూమి ఉంది నాకు సార్? పాస్ ఒక్క 4 ఎకరాలు సార్. ఏం కాలేదు సార్. మా ఆయన చనిపోయిండు, అత్తయ్య మావి కూడా మొన్ననే ఆగలేదు. మీరు మొత్తం చదవలేదు సార్? అదే పట్టగాలే సార్. చేయరాలు పని చేయలేరు వాళ్ళు, గట్టి పని చేయలేరు. కష్టం చేయరాలు. ఇక మందులు వస్తున్నాయి, ఎట్లా బతారు? మందు కూడా వచ్చినాక వస్తున్నాయి కదా, మందులు వస్తున్నాయి. 10 కేజీ వస్తుంది, 400 రూపాయలు వస్తుంది. మీకు 6 పూలు 18 కిలోలు బియ్యం వస్తున్నాయి కదా, 18 కిలోలు బియ్యం వస్తున్నాయి. నేను తక్కువ పడుతున్నాయా నెలకి? ఏమన్నా లేవలేదు. కొత్త పాస్బుక్లు వచ్చినాయా? మన చెక్లు వచ్చినాయా? చెక్ ఇచ్చిండు, బుక్ ఇయ్యలే. మీ అదే మన గాడు దొరికింది నాకు ఇక్కడ పేరు కథం చేయడానికి. ఇద్దరు ఎందుకు ఏమంటాడు? ఎందుకు రాదు? తెచ్చేదాడే కదా, ఎందుకు రావాలి? సూర్యపడికి ఎందుకు పోయిండు? ఎందుకు పోయినాడు సూర్యపడికి? ఎవరికే హలో, కరెంట్ మంచిగా వస్తుందా? 24 గంటలు ఉంది బైక్, మోటార్ ఉందా నీకు? అమ్మా ఇగో చెలక భూములా బైక్ కట్టే కానీ చెడుతుంది. ఈడు వస్తాయి, ఈ యాసంగి నుంచి కాలువ నీళ్ళు ఇస్తాయి. ఈ యాసంగి తర్వాత 2 కాళ్ళ నీళ్ళు ఇస్తాయి. ఇక ఏ బోర్ అక్కర్లేదు, బావి అక్కర్లేదు, 1 రూపాయి ఖర్చు అక్కర్లేదు. మొత్తం 5 నుంచి కాలువ నీళ్ళు ఇస్తాం మొత్తం. మళ్ళీ రీసైకిల్ చేసి మనకి 10,000 రూపాయలు పెట్టి ఏమి దొంగతనం చేయలేదు కదా, సత్తున్నావు కదా. నీ మనకి నీ వస్తాయి, అందరి వస్తాయి. 2వ విడతలు వచ్చిందేమో.
అందరి వస్తాయి, చాలుకోవాలి మంచిగా. అందుకే ఇప్పుడు గొర్రెలకు ఇంకోటి ఏంటంటే, ఇంత ముందే మనం గొర్రెలకు మేత వేయకపోదాం, ఏమైనా చెలక మీద మేపుకోదాం. ఇప్పుడు మేత వేసుకునేది కూడా వచ్చింది, మనం వారికి మనం పెట్టుకుంటే మంచిగా 20 గొర్రెలు సరిపోయేంత మేత ఎప్పటికి వస్తుంది, అది కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది, ఇంకా మంచిగా వస్తాయి, బలంగా పెరుగుతాయి. అన్నీ మంచిగా వాడుకోవాలి, కరెక్ట్ గవర్నమెంట్ చూసిన సరిగ్గా వాడుకోవాలి మంచిది మరి.